సుడిగాలి సుధీర్ రష్మి మధ్య ఉన్న అనుబంధం ఏళ్లగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి ఆ ప్రేమ ప్రయాణం ఎప్పుడూ సోషల్ మీడియాలో హైలైట్గానే ఉంటుంది ఇక సుధీర్తో పాటు రష్మి రష్మితో పాటు సుధీర్ వాళ్ళిద్దరూ కలిసి ఒక తొమ్మిదేళ్ళగా ప్రేక్షకులను అలరించారు కానీ ఉన్నటువంటి ఏమైందో తెలియదు కానీ వాళ్ళు ఎవరి ధారణ వాళ్ళు వెళ్ళిపోయారు పదేళ్ల తర్వాత వాళ్ళిద్దరి ప్రయాణం ఇలా విడిపోతుందని ఎవరూ ఊహించలేదు కానీ గతం తాలూకు జ్ఞాపకాలు మాత్రం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూనే ఉన్నాయి ముఖ్యంగా చెప్పాలంటే ఇక్కడ సుధీర్ రష్మి ఈ ఇద్దరు ప్రేమించుకున్నారన్న మాట మాత్రం వాస్తవం కానీ ఎప్పుడు ఆ తర్వాత ఎలా బ్రేకప్ అయింది అనేది తెలియదు సో ఇద్దరు ఒక దాదాపు నాలుగేళ్ల పాటు విపరీతంగా ప్రేమలో ఉన్నారట సో సుధీర్ మాట రష్మి కానీ రష్మి మాట సుధీర్ కానీ ఇద్దరు ఎవరు కాదని లేకపోయేవారు అలాగే వాళ్ళిద్దరూ ఒకరి కోసం ఒకరు అన్నట్టుగా ఉండేవారు అంతేకాకుండా వాళ్ళిద్దరు ప్రేమ గురించి వచ్చినటువంటి వార్తలు ఎప్పుడూ వైరల్ అవుతూనే ఉంటాయి అయితే తాజాగా సుధీర్ రష్మి ఇప్పుడు వేరే వేరే ఛానల్స్ లో ఉండడంతో నిజంగానే వీళ్ళిద్దరి మధ్య ప్రేమ అనేది కేవలం నాటకమా అంటే అత్యంత సన్నిహితులు మాత్రం లేదని నిజంగానే వాళ్ళిద్దరు ప్రేమించుకున్నారని కానీ కొన్ని కారణాల వల్ల వాళ్ళు విడిపోయారని తెలుస్తోంది కానీ రష్మి మాత్రం పెళ్లంటూ చేసుకుంటే కేవలం సుధీర్ని మాత్రమే అని లేదంటే ఇక ఎవరిని చేసుకోనని మరి చెప్పేసి మరి ప్రస్తుతం తన సోలో లైఫ్ని ఎంజాయ్ చేస్తుంది అందుకే అసలు పెళ్లి గురించిన ఆలోచనలు ఆ క్వశ్చన్స్ అసలు వినడానికి కూడా మరి రష్మి ఇష్టపడినట్టుగా తెలుస్తోంది